సూరజ్ ఎక్కడ ఉన్నారు మీరు ఇంటికి రావడానికి ఎంత ఆలస్యం ఎందుకు ప్లీజ్ త్వరగా రండి ఈ రోజు నేను నా మనసులో మాట మీకు చెప్పాలనుకుంటున్నాను సూరజ్ ఈ రోజు మీరు సోఫా మీద కాకుండా నాతో బెడ్ మీద పడుకుంటారా ప్రియాంక చెప్పిన ఈ మాట వినగానే సూరజ్ ముఖంలో పెద్ద స్మైల్ వచ్చింది అతను ఈ క్షణం కోసమే ఎప్పటి నుంచో వేచి ఉన్నాడు ప్రియాంక ఇంకా సూరజ్ పెళ్లి అనుకోకుండా హఠాత్తుగా జరిగిపోయింది సూరజ్ తో ప్రేమలో మోసపోయిన తర్వాత ప్రియాంక ఇంకెప్పుడు బయట వాళ్ళని నమ్మలేకపోయింది కానీ సూరజ్ లో ఏదో ఉంది పెళ్ళైన మొదటి రోజు నుండి ప్రియాంక అతని వైపు అట్రాక్ట్ అవడం మొదలైంది యాక్చువల్ గా పెళ్ళైన రోజు నుండి ప్రియాంక సూరజ్ ని ఎప్పుడూ తన దగ్గరికి రానివ్వలేదు కానీ ఈ రోజు రాత్రి కొంచెం స్పెషల్ సూరజ్ ప్రియాంకను చూసి ప్రేమగా ఏమన్నాడంటే ముందు నిన్ను శవ చేసుకొనొస్తాను అప్పటిదాకా ఆలోచిస్తూ ఉండు నెక్స్ట్ ఏం చేద్దామని ప్రియాంకకి మనసులో సూరజ్ ని హత్తుకోవాలనిపించింది తన భర్తకి తను దూరంగా ఉండి ఉండి ఇక ప్రియాంక తనని తను ఆపుకోలేకపోయింది తను సూరజ్ ని హత్తుకుని ఏమందంటే ఇక నాకు దేని గురించి ఏ ఆలోచన లేదు మీతో జీవితాంతం ఉండాలనుకుంటున్నాను పెళ్ళైన తర్వాత మొదటిసారిగా వాళ్ళిద్దరూ ఇంత దగ్గరయ్యారు కానీ అదే టైంలో ప్రియాంకకి కమల్ కాల్ వచ్చింది హలో ప్రియాంక నువ్వు ఇప్పుడు వెంటనే ఆఫీస్కి రాగలవా నేను ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్నాను అందులోంచి నువ్వు మాత్రమే నన్ను కాపాడగలవు ప్లీజ్ కొన్ని రోజులే ఆ తర్వాత మనిద్దరం పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో ఉండొచ్చు కమల్ కి తనకు యూసఫాకి మధ్య ఉన్న సంబంధం ప్రియాంకకి తెలుసన్న విషయం తెలీదు ఇక అతనికి చెప్పకుండానే సూరజ్ ని పెళ్లి చేసుకుంది అతనింకా కూడా ప్రియాంకకి పెళ్లి ఆశ చూపించి తనతో అతని పని చేయించుకోవాలనుకున్నాడు హలో ప్రియాంక 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 నన్ను కలవడానికి నువ్వు వస్తున్నావు కదా ఇప్పుడు ప్రియాంక సూరజ్ ఇంకా తనకి దొరికిన ఈ జీవితాన్ని వదిలిపెట్టి కమల్ ని కలవడానికి వెళ్తుందా ప్రియాంక నిజంగానే సూరజ్ ని ప్రేమిస్తోందా లేకపోతే ఇంకా కూడా తన మనసులో కమల్ ఉన్నాడా సూరజ్ తన భార్య ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని మీట్ అవ్వకుండా చేయగలడా ఇప్పటికింతే ఇకపై జరిగే కథను తెలుసుకోవడానికి డౌన్లోడ్ చేయండి పాకెట్ ఎఫ్ఎం